हेलो व्यूअर्स, नेनु सुषमा, वेलकम टू माय चैनल। गिव अवे कोसम सीट्स अन्नी रेडी चेस्तुन्ना। मे एंडिंग कंता चेस्तानु। మా గార్డెన్లో బయటకు ఉన్న సీట్స్ ఏవి పెట్టట్లేదు. పోయినసారి కూడా గివ్ అవే చేసినప్పుడు గార్డెన్లోంచే తీసిన సీట్స్ మాత్రమే గివ్ అవే ఇచ్చాను. కంప్లీట్ 100% ఆర్గానిక్ అన్నమాట. నా దగ్గర ఏవి ఉన్నాయో అవి మాత్రమే షేర్ చేస్తాను. కొన్ని రేర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పటి నుంచి అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకుంటున్నా. అందుకే ఈ వారంలో నేను ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేసే కూడా కాలేదు నాకు. సో గమనించాలి, ఇప్పటి నుంచే కామెంట్ బాక్స్లో మెసేజ్లు పెట్టకండి కావాలి కావాలి అనేసి. నేను అనౌన్స్ చేస్తాను మే ఎండింగ్ అంతా, ఎందుకంటే జూన్లోనే కదా మీరు విత్తనాలు వేసుకునేది, వర్షాలు వచ్చేది. సో ఆ టైంకంతా మీకు ఇంటికి కూడా రీచ్ అయిపోతాయి. సో మే ఎండింగ్కి నేను ఖచ్చితంగా గివ్ అవే చేస్తాను. బట్ గమనించండి, ఈసారి మాత్రం ఫ్రీ గివ్ అవే చెయ్యలేను నేను, ఎందుకంటే నాకు ప్యాకింగ్ చిన్నోని పట్టుకొని ప్యాకింగ్ చాలా కష్టం అవుతుంది. ఈ సీడ్స్ కలెక్షన్ కూడా నాకు చాలా వర్క్ అవుతుంది. సో నేను మనుషుల్ని పెట్టి చేయాల్సి వస్తుంది ప్రతిదీ. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎక్కువ కాస్ట్ ఏం కాదు, 100-150 లోపే ఉంటుంది. ఆ 150లోంచి కూడా 50 రూపీస్ పోస్టల్ ఛార్జెస్కి పోతాయి. సో రిజిస్టర్ పోస్టే చేస్తాను ఖచ్చితంగా అందరికీ చేరేలాగా. సో నెక్స్ట్ గివ్ అవే మే ఎండింగ్ లోపు ఉంటుంది, అది కూడా గార్డెన్ నుంచి 100% ఆర్గానిక్ సీడ్స్. మే ఎండింగ్ లోపు సీడ్ గివ్ అవే పెట్టాలని మళ్ళీ ప్లాన్ చేస్తున్నాను. ఇప్పటి నుంచి ఇంకా కొత్త సీడ్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాను, అది కూడా కంప్లీట్ ఆర్గానిక్. ఇంట్లోటివి అన్నీ ఇవి చూడండి, ఇవి బచ్చలి తీగ ఉంది కదా, ఎర్రబచ్చలి, మొత్తం ప్రీవియస్ వీడియోస్లో చూసే ఉంటారు మీరు. దాని విత్తనాలు మంచిగా వచ్చింది. ఇది ఇవంతా కట్ చేసి ఎండబెట్టి, మరీ ఎండకు లేకుండా మీడియంగా ఎండబెట్టి, ఈ మొత్తం అవి వంచేసి ఇట్లా ఎండినాక అన్నీ రాలుతాయి. ఇలా తీసి స్టోర్ చేసుకోవాలన్నమాట, బూడిది కానీ అట్లా ఏదన్నా కలిపి. పచ్చివి అంటే అవైలబుల్ ఉంటే పచ్చివి కూడా వేసుకునేసిన మొలకలు వచ్చేస్తాయి. సో నేను ఇవేళ పచ్చివి పంపలేను కాబట్టి ఇంత పని పడుతుంది నాకు. అండ్ ఇంకో ముఖ్య విషయం నేను ముందే చెప్తున్నా, ఈసారి ఇవ్వవే కాస్త అమౌంట్ పడుతుంది. నేను వరకు వీడియోలో చెప్తాను ఒకసారి, నాకు ప్యాకింగ్ చేయడం చాలా కష్టం ఉందండి. సో నేను మనుషుల్ని పెట్టి చేయించాల్సి వస్తుంది, దానికి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అండ్ ఒక 4-5 మెంబర్స్కి పోస్ట్ సరిగ్గా అందలేదు, అంటే గింజలు పడిపోయాయి, చిరిగిపోయింది లెటర్స్ అన్నారు. ఈసారి అమౌంట్ అది కాబట్టి రిజిస్టర్ పోస్ట్ అనుకుంటున్నాను. సో ఇప్పటి నుంచే నాకు మెసేజ్లు పెట్టకండి దయచేసి. నేను ఇదంతా మే ఎండింగ్లోకి రెడీ చేసుకోండి. జూన్లో కాబట్టి మీకు ఎలాగూ గింజలన్నీ వేసుకునేది జూన్ టైంలో కాబట్టి నేను ఆ టైంలో మీకు అనౌన్స్ చేస్తాను. అప్పుడు మాత్రమే నాకు అది కూడా ప్రాసెస్ చెప్తాను ఎలా చెయ్యాలి అనేసి. అప్పుడు పంపించండి సరిపోతుంది. ఇప్పటి నుంచే వేస్తే వేస్ట్, నా ఊరికే ఫోన్లో మెమరీ ఫుల్ అయిపోతుంది అంతా. ఈసారి మెయిల్ ఐడి ఇట్లా ఒక్కొక్కరికి మెయిల్ ఉంటుంది, ఒకరు ఇన్స్టాగ్రామ్ ఉండదు, ఇట్లా ఇబ్బంది ఉంది అందరికీ. నేను సాధ్యమైనంతకి ఒక కొత్త నెంబర్ తీసుకొని ఫోన్ నెంబరే పెడతాను, మెసేజ్ పెడతారు కానీ. సో ఇబ్బంది లేకుండా చేస్తాను. బట్ ఇప్పుడే చెప్తున్నా అమౌంట్ వైజ్గానే ఉంటుంది. అన్నీ ఆర్గానికే, గార్డెన్లో ఉన్నవే కలెక్ట్ చేస్తున్నాను అన్నీ. సో ఆర్గానిక్ ఇష్టపడే వాళ్ళకి హ్యాపీగా తీసుకోవచ్చు. మహా అయితే అమౌంట్ కూడా ఒక 100-150 లోపే ఉంటుంది. దానికి తగ్గ విత్తనాలు మీకు హ్యాపీగా వస్తాయి, కంప్లీట్ ఆర్గానిక్. ఏంటనే ఏంది మళ్ళీ చెప్పు. అది సరే, అది వంక ఏంది అది చెప్పు. ఇందులో చెప్పు, బొమ్మ వంకాయ నీది కాదు, ఇది వంకాయలన్నీ బొమ్మ అనుకుంటున్నాడు. అంత చక్కగా ఎల్లోగా వచ్చేసేవి బొమ్మ చూపిద్దాం. పక్కగ్రా బొమ్మ
చూడండి చాలా పెద్ద పెద్దగా ఎల్లో వచ్చేసాయి. ఎంత ఇలా గ్రీన్ వంకాయలు ఇవి ఇంకా పెద్దవి అవుతాయి, బాగా నిండుగా ఉంటుంది కండ, ముళ్ళు ఫుల్ ఉంటుంది, ఆకులకు కూడా ముళ్ళులే. చాలా ఇబ్బంది వీటితో, కానీ టేస్ట్ బాగుంటాయి. ముళ్ళు కుచ్చుకుంటే పల్లే చుర్ర ఉంటుంది. ఇది ఆడుకునేది కాదు నాన్న, ముళ్ళు ఉన్నాయి ఫుల్లు. చూడండి ఎంత సైజు వస్తుందో, అది కూడా ముళ్ళులు చూడండి ఎంత ముళ్ళులు ఉంటాయో. అసలు ఇదంతా కట్ చేసి విత్తనాలన్నీ తీసి ఆరబెట్టి చాలా ప్రాసెస్ దీనికి. నేను ఈసారి గ్రీన్ వంకాయలు మీరు చూసే ఉంటారు హార్వెస్ట్లో అస్సలు కొయ్యట్లేదు, విత్తనం కోసమే వదిలేశాను అంతా. సో ఇవి కూడా ఈసారి కలెక్షన్లోకి పెట్టేస్తాను. పోయినసారి గివ్ అవేలో గ్రీన్ వంకాయలు చాలామంది అడిగారు, కుదరలేదు అందుకే ఈసారి వదిలేశాను. సో మళ్ళీ చెప్తున్నాను, ఈసారి అమౌంట్ ఇది ఉంటుంది, దయచేసి ఏమనుకోకండి. నాకు ప్యాకింగ్ చాలా ఇబ్బంది అవుతుంది. వద్దు అమౌంట్కి అయితే ఇంట్రెస్ట్ లేదు అంటే చెప్పండి కామెంట్ బాక్స్లో, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మానేద్దాం. నచ్చిన వాళ్ళు మాత్రమే మెసేజ్లు పెట్టండి, అది ఇప్పుడు కాదు, నేను మే ఎండింగ్ లోపు గివ్ అవే పెడతాను కదా అప్పుడు మాత్రమే నాకు మెసేజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా కొందరు టొమాటోస్ కూడా అడిగారు, నేను మొక్కలు చూపిస్తాను ఏ వెరైటీ అడుగుతున్నారు అనేసి, ఆ వెరైటీ నేను తీస్తాను. చాలా నిండుగా వస్తాయి, రెండు రకాలు పడుడు చెట్లే అవి, చాలా నిండుగా వస్తున్నాయి ఆ టొమాటోలు అసలు. సో అవే తీసి పెడతాను. ఇది అసలు చెట్టు చాలా ముళ్ళులు, తగిలితే ఆకులంతా ముళ్ళులే. ఏం గుచ్చుకుంటాయో ఇవి, కానీ బాగుంటుంది, కండ నిండుగుంటుంది. గ్రీన్ వంకాయ ముళ్ళు నేనైతే ఇక్కడ చూడలేదు. సో అందుకనేసి అందరికి ఇవ్వాలని అనుకుంటున్నా. ఈ కాకర చెట్టు కూడా హైబ్రిడ్దే, తెచ్చి వేసినాము విత్తనాలు, చాలా బాగా వస్తుంది. ఇది సెకండ్ జనరేషన్ అనుకోవాలి. ఈ పెద్ద కాకర కూడా నేను మోస్ట్లీ తీసి పెడతాను, నా వస్తాను కాసేపు చూడండి. కోసి 4 రోజులు కాలే, అప్పుడే మళ్ళీ ఉన్నాయి ఇంత ఇంతవి, చాలా పెద్దగా వస్తున్నాయి. ముళ్ళులు ఉన్నాయి, ముళ్ళులు ఉన్నాయి, తగలకూడదు పా పా, గుడ్ బాయ్ కదా నువ్వు, కత్తెరొద్దు నాన్న. నల్ల వంకాయ ఇంకా ఇప్పుడిప్పుడే పూత వస్తుంది. సో మే ఎండింగ్ లోపు వచ్చాయి అంటే మాత్రం తీస్తాను అవి కూడా, చాలామంది అడుగుతున్నారు. ఇది హైబ్రిడే పడుడుది, ఇవి తీస్తాను. ఎక్కువ బాగా వచ్చేది ఇక్కడ 3 మొక్కలు ఉన్నాయి, చూపిస్తాను అండి. ఇదిగో ఇది పడుడుదే, ఇది కూడా ఇవి అడిగారు, చాలా పెద్ద పెద్ద సైజు ఇవి. దీని విత్తనాలు కూడా తీస్తానులేండి, ఇవి కూడా కలెక్షన్లోకి పెట్టేస్తాను. చూడండి అసలు చేయి పట్టట్లేదు, 3 టొమాటో పండ్లు. ఇంకా పడుడువే బాగా వస్తున్నాయి, వేసి సాకిన వాటికంటే, అంటే వీటిని సాకేమనుకోండి కానీ అవే పడ్డాయి. ఇదిగో ఇది కూడా, ఇది మొత్తం ఎట్లా అంటే అట్లా పడిపోయింది కదా, ఫుల్ ఉన్నాయి గుత్తులు గుత్తులు. అమ్మ ఉన్నాయి ఇక్కడ, ఉన్నా బియ్యం ఆటోనా, పోనీలే. ఇవంతా కూడా గుత్తులు గుత్తులు ఉన్నాయి చూడండి, ఎక్కడ చూసినా కూడా
దీన్ని ఫస్ట్ మనం వేసే చోట వేసుకొని బాగా వచ్చి కట్టుకుని ఉంటే చాలా బాగా వచ్చేవి. ఎక్కడ చూసినా ఉన్నాయి ఈ లోపల. ఇంకా చిన్నవి చాలా ఉన్నాయి. ఇది కూడా చాలా వస్తుంది. దీని విత్తనాలు కూడా తీస్తాను. సరేలే చూడండి, ఈ సైడ్ నుంచి ఇదంతా ఒకటే మొక్క ఎంత నిండుగా వస్తున్నాయో అసలు. చాలా నిండుగా వస్తున్నాయి. ఇదంతా అల్లుకుంది ఒకటి. ఇక ముల్లంకాయ అయితే ఈసారి లేవు. ఇప్పుడు నారు ఉంది, అవి తోటకు పంపించడానికి. ఇప్పుడు ఎండలు సర్వైవ్ అవుతాయి అవ్వవు అనేసి ఇంకా కొద్ది రోజులు పెంచుతున్నాము. నీడలో వేస్తాము తోటలో. ఇంట్లో కూడా ఒక నాలుగు వేస్తాను, అవి కూడా తర్వాత తీస్తాను. బట్ ఇప్పుడే అయితే రావు, ఈ మే ఎండింగ్ కల్లా అయితే రాకపోవచ్చు. ఇప్పుడు గోంగూర స్టార్టింగ్ నుంచి వీడియోస్ చూస్తే వాళ్ళకి తెలిసే ఉంటుంది. దాదాపు 6 ఫీట్ పైన పెరిగిన గోంగూర ఉండింది కదా, ఎర్ర గోంగూర, దాని గింజలు తీశాను నేను అన్నీ. ఇవి కూడా పెడతాను. ఇవి మోస్ట్లీ ఎక్కువ రావు, అన్నీ నీడలు ఆరబెట్టాను. రాలి ఉన్నాయి చూడండి, ఇవి కొన్ని వస్తాయి. తంబకాయలు ఇంకా ఆల్రెడీ రెడీగానే ఉన్నాయి. తంబ విత్తనాలన్నీ ఇవి వస్తాయి ఖచ్చితంగా. ఇది వచ్చి తోటకూర. అప్పుడు పడి వచ్చింది నిండు, కానీ 3 పార్ట్స్ చేయాల్సి వచ్చింది చూడండి హార్వెస్ట్. దాని గింజలు కొన్ని తీసాను, అన్నీ తీయలేకపోయాను. అన్నీ తీసాను కానీ చాలా వరకు మా ఆయన చెత్త అనుకొని పారేశాడు టబ్లో పెట్టింటే. ఇవి కొందరికైతే వస్తాయి. ఇవి ఇవి కూడా చాలా సన్నగా ఉంటాయి. కొన్ని అయితే చాలు, ఇవి చూశారు కదా అసలు పెద్ద పెద్ద ఆకులు. తమలపాకంటే పెద్ద ఆకు చాలా వస్తాయి. అసలు ఇది కూడా బాగుంటుంది ఆకుకూర. ఇక బీర విత్తనాలు కూడా ఉన్నాయి, బీరకాయవి. ఇదిగో నేను వేసుకున్నాను చూడండి. ఇవి నేను ఇంతవరకు స్టార్టింగ్ వీడియోస్లో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది, నా దగ్గర ఈ మొత్తం లైన్ అంతా బీర చిన్న గుమ్మడి అల్లుకొని ఉన్నాయి. వాటి విత్తనాలే తీసి పెట్టుకున్నాను నేను. ఈసారి 2 వేసుకున్నాను, 2 సరిపోతాయనేసి. సో బాగా కాపు వస్తుంది. ఆ విత్తనాలు కూడా కలెక్షన్లోకి యాడ్ చేసేస్తా. చాలా ముళ్ళులు బా అలా గుచ్చుకుంటాయి. ఇది ఫుల్ ఉంటుంది చూడండి, ఏదో దోసకాయ బుడంకాయ ఉన్నట్టుంది. గింజలు ఎంత నిండుగుంటాయో. ఇది కండ చూడండి ఎంత ఉందో, 1000 మందం ఉంది కండ. మెత్తగా శుభలేంది, ఏదో కాయ పండు కదా అది కోస్తున్నట్టుంది. వంకాయ, ఇది గ్రీన్ వంకాయ. చాలా ఉన్నాయి చూడండి, ఒక లేయర్ అంటుకొని ఉంటాయి. స్పాంజ్ లాగా ఉంటుంది. ఇవంతా తీసి మరీ ఎక్కువ ఎండలో డ్రై చేయకూడదు. ఇప్పుడు గమనుండనా, అది కూడా చిన్నోడితో చాలా ఇబ్బంది నాకు. సో ఇంత పని ఉంటుంది, ఇంకా మనుషుల్ని పెట్టక తప్పట్లేదు. సో మీకు కాస్త అమౌంట్ పెట్టుకోక తప్పదు, కానీ మంచి సీడ్స్ ఒక్కసారి తీసుకుంటే ఇంకా మీకు ఉండిపోతాయి పర్మనెంట్గా. అవి వేసుకుంటూ నెక్స్ట్ మీరే సీడ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు, బాగా మీరు నలుగురికి ఇవ్వచ్చు. ఇదిగోండి లోపల ఎంత నిండుగున్నాయి చూడండి. ఇలా అన్నీ తీసి పెట్టి కాస్త బూడిద చల్లి పెట్టాలి, లేదంటే ప్లేట్ కంటుకుపోతాయి. ఇవంతా మరీ ఎండలో డ్రై చేయకుండా మీడియంగా డ్రై చేయాలి. ఇది గ్రీన్ వంకాయ. గ్రీన్ వంకాయ లోపలంతా స్పాంజ్ లాగా ఉంటుంది చూడండి. ఒక లేయర్ మాత్రమే విత్తనాలు అంటుకొని ఉంటాయి దానికి. చూసాక చాలా లావు ఉంటుంది కదా, అన్ని విత్తనాలు ఏమీ ఉండవు నిండుగా. లోపలంతా స్పాంజ్ లాగా ఉంటుంది, దానికి పైన ఒక లేయర్ అంతా నిండుకొని ఉంటుంది అన్నమాట విత్తనాలు. సో అవంతా తీయాలి చూడండి, ఎంత బుడ్డగా ఉన్నట్టుంది కదా. అవంతా విత్తనాలు కాదు, లోపల స్పాంజ్ లాగా ఉంటుంది. ఏ వంకాయ అయినా అంతే.
సో ఇవి అండి, ఇంకా వీలైనన్ని నేను కలెక్ట్ చేస్తాను. అన్నీ మా గార్డెన్వే, కంప్లీట్ ఆర్గానిక్. ఇంకొక చిన్న రిక్వెస్ట్ అందరికీ, నా దగ్గర మాట్లాడే మైక్ సరిగ్గా లేదు, బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా వస్తుంది. మాకు ట్రాఫిక్, అంటే మెయిన్ రోడ్లో ఇల్లు కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ సౌండ్. ఇప్పుడు నేను షూటింగ్ అంతా, అంటే వీడియో అంతా ఒకసారి తీసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేయడానికి టైం సరిపోవట్లేదు నాకు. సో గార్డెన్లో హార్వెస్ట్ చేసేటప్పుడు, పని చేసేటప్పుడు, డైరెక్ట్గా వీడియో షూట్ చేసేటప్పుడే మాట్లాడే విధంగా నాకు మైక్ కావాలి. కాస్త 3-4 మీటర్స్ లెంత్ ఉన్న వైర్ ఉండే మైక్ అయితే బెటర్. అండ్ నాది కెమెరా ఫోన్ మాత్రమే, ఆండ్రాయిడ్ ఫోన్ మాత్రమే నాది ఒప్పో. సో దానికి సెట్ అయ్యే మైక్, బ్యాక్గ్రౌండ్ సౌండ్స్, మాది మెయిన్ రోడ్లో ఇల్లు ఉంది కాబట్టి ట్రాఫిక్ సౌండ్ ఎక్కువ ఉంటుంది. ఈ వీడియోలో కూడా మీరు గమనించి ఉంటారు, చాలా సౌండ్ వస్తుంది. సో అదంతా ఫిల్టర్ అయ్యేలాగా మంచి మైక్ ఏదన్నా మీకు ఐడియా ఉంటే కంపెనీ అందు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్. మీరు వాడి దాని గురించి తెలిసి ఉండి మంచిది ఐడియా ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.